ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పోలేపల్లికి చెందిన కాకర్ల వెంకట నర్సయ్య అనుమానాస్పదంగా మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం నుండి కనిపించడం లేదంటూ మృతుని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మానుష్య కురిచేడు మండలం గంగదొనకొండ రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం లభించిందని, కొందరు కావాలనే ఈ ఘటనకు పాల్పడ్డారని మృతుని బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పొదిలి సర్కిల్ సీఐ సుధాకర్ వెల్లడించారు. గ్యాస్ పట్టించుకోవాలని చెప్పేసి అక్కడ కొంచెం గ్యాస్ పట్టించుకొని మిగతా కండవలేదు ఉంటే వంట అని చెప్పేసి ఇది కొనడానికి వచ్చి దొనకొండ వచ్చాడు. దొనకొండ వచ్చిన వ్యక్తి అవి కొనేసి వేరే మా ఊరు అతను కొరడే వస్తాడు. నిన్నటి దినమున పోలేపల్లి గ్రామానికి చెందిన వెంకట నర్సయ్య బ్యాంకు దగ్గర వాళ్ళ బంధువు వరుస అయిన భాగ్యలక్ష్మి అనే ఆమెకి హెల్ప్ చేయడానికని అక్కడికి వెళ్ళినట్టు, ఆ తర్వాత తిరిగి ఇంటికి రానట్టు, దాని మీద ఎక్కడ ఎత్తినా కానీ కనపడటం లేదు, ఆమె సరైన సమాధానం చెప్పట్లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దొనకొండ పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు రాత్రి నమోదు చేసి ట్రాక్ చేస్తే ఆ ఫోన్ వినుకొండలో ఉన్నట్టు ట్రాక్ అయింది. దాని తర్వాత ఫోన్ వినుకొండలో ఎందుకుంది, ఈ భాగ్యలక్ష్మి వినుకొండే కదా అనే ఉద్దేశంతో ఆమె